సో ఇదే నేపథ్యంలో ఆయుర్భావ వేడుకల సందర్భంగా అందర్శ్రీ అలాగే కీరవాణి కూడా మొన్న రేవంత్ రెడ్డిని కలిశారు. ఒక ప్రత్యేకమైన గీతాన్ని కోసం కూడా సంగీతం కావాలని చెప్పారు. మీకున్న అభ్యంతరం ఏంది కీరవాణి కలవడం? అభ్యంతరం అంటే కీరవాణి చాలా గొప్పోడే కాదని చెప్పలేను, కానీ ఈ ప్రాంతంలో ఆ తన జయ జయ హే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రీయ గీతంగా గత ముఖ్యమంత్రి హానర్ చేయలేదు. ఈ ముఖ్యమంత్రి హానర్ చేసినప్పుడు మేము చాలా బాహాటంగా బహిరంగంగా వారికి కృతజ్ఞత చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏది అది ఆ పాటను చేసినందుకు. కానీ మాకు తెలంగాణ ఉద్యమం అంటేనే ఆత్మగౌరవ పోరాటం, మా ఆత్మలు ఎక్కడో మాకు కొంచెం బాధ అవుతున్నది. దేని గురించి అవుతున్నది అంటే ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ చేసేటువంటి అర్హత కూడా ఈ ప్రాంతానికి లేదా? జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీగానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటే తిరిగిన వాళ్ళం, ఆ గీతం మా ప్రాణం అనుకుంటే తిరిగిన. ఈ ప్రాంతం సాహిత్యపరంగా ఎన్నో పాటలతోటి ఉట్టి డప్పు సప్పులతోని పలేని కదిలిచ్చిన ప్రాంతం ఇది. ఇప్పుడు చిన్న గద్దరన్న గద్దరన్న శిష్యులు ఎంతో మంది ఇటువంటి వాళ్ళు ఈ కొత్త కాదు ముచ్చరత్నారాయణ గారు సాహిత్యం కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇదే అందశ్రీ అన్న ఉట్టిగా తన గొంతుతోని పాట పాడితే పల్లెలు పల్లెలు మొత్తం కదిలినాయి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మనిషి అన్నవాడు అని పాటలు పాడి నీ ఒక్క గొంతుతోటే మొత్తం ప్రజలంతా జాగృతమైనవి. నువ్వు పాడిన పాటలతోటే నీ సాహిత్యంతో కూడా అట్లా చాలా మంది సాహిత్య గురటి ఇంకన్న కావచ్చు, చాలా మంది ఉన్నారు, విమలక్క కావచ్చు, మిత్ర కావచ్చు, గదరన్న కావచ్చు, వీళ్ళకి ఎవరికి మ్యూజిక్ అవసరం లేకుండా. కానీ ఇప్పుడు నువ్వు మ్యూజిక్ పెట్టదలుచుకున్నా కానీ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, తుమ్మరి వాముల కుమ్మలు మొలిసను తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిల దుమ్మురేగను పెద్ద బారి సా మొద్దుబారినది సాకలి మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తుల చేతులు ఇరిగినాయో నా పల్లెలో నానే సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ వహించినటువంటి మా వందే మాతరం శ్రీనివాస్ మీ గణవర్తలేరా, ముఖ్యమంత్రి గారు మీ గణవర్తలేరా, ఆ పాటతోటే ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి రాజశేఖర రెడ్డి ఇంటికి పిలుచుకొని సన్మానం చేసింది తనను ఆ పాటతో గోరటెంకరన్ పిల్లను. మరి అటువంటి మ్యూజిక్లు పుట్టినటువంటిది కొన్ని వందల వేల మంది ఈ ప్రాంతంలో ఉట్టి డప్పు సప్పుట్లతోటి అన్నిటి వదిలేసి ప్రజల పక్షాన్ని నిలబడి తుపాకులు పట్టే స్థాయి దాకా తీసుకుపోయినరు. ఏ మ్యూజిక్ ఏ ఆస్కార్ అవార్డు విన్ అయిన వాళ్ళు మ్యూజిక్ కొడితే వాళ్ళు ఈ సాహిత్యానికి అట్రాక్ట్ అయినరు. లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్నాముల్లో లొల్లి బుట్టే అనుకుంటే తిరిగింది మా బెల్లి బెల్లి లలితక్క ఆమెను కూడా చంపారు కదా, వాళ్ళకి ఏం పెద్ద ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్లు అవసరం పడలే కదా అనేది ఏంటంటే ఎంత అందగత్త అయినా మిస్ యూనివర్స్ అయినా మిస్ వరల్డ్ అయినా వేరేటోళ్ళు అవుతారు, నా తల్లి నాకు ముద్దు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నా మ్యూజిక్ డైరెక్టర్లు అట్లీస్ట్ మా ప్రాంతంలో సంబంధించినటువంటి నువ్వేదైతే రాష్ట్రీయ గీతం అంటున్నావు కదా దానికైతే ఈ ప్రాంతంలోనే పెట్టు, అది మా ఆబ్జెక్షన్, బరాబర్ ఆబ్జెక్షన్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు మీరు మనసు పెట్టి ఆలోచించండి. నేను హీరవాణి గారికి ఉన్నటువంటి ప్రతిభను నేను శంకిస్తలేను, నేను అంతటోని నాకు అంత అవసరం కూడా లేదు. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ ప్రాంతీయ గీతాన్ని కీరవాణి చేసుడు అనేది నాకు మా బొట్టలకు మాత్రం ఇష్టం. అదొకటే కూడా అది విన పాట కూడా ఇంకెవరితో పాడిస్తున్నారని చెప్పని తెలుస్తున్నది. అది కూడా తప్పే. ఈ ప్రాంతంలో అద్భుతంగా పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఎంతమంది లేరబ్బా, ఎంత నువ్వు యూ నేమ్ ఎనిబడి యూ నేమ్ ఎనిబడి అంటే ఏ యాస అయినా ఏదైనా కానీ ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళకే అది అద్భుతంగా పాడగలుగుతారు చెప్పగలుగుతారు. నేను ఒక్క పేరు అని చెప్తలేను, నేను ఒక ఈ పేరు ఆ పేరు అంటలేను. ఇప్పుడు ఏ వాళ్ళు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ చేసి వాళ్ళు పాటలు పాడితే ఇక్కడ జనాలు కదిలిండ్రా, బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఓతో కొడుకో నైజాము సర్కారోడా, నాజీలం మించినవరు నైజాము సర్కారోడా. అప్పుడు గదరన్న ఏజెంతా ఇయ్యాలడి కూడా పాట లైవ్ ఉన్నది. మా గిద్దరామ్ నర్సులు లేరా ఇక్కడ, లేరా తెలంగాణ లేరా, ఎంతమంది లేరు. నేను నీ పేర్లు కోదారి సీన్లు లేరా, సాయి చంద్రతో మునే చచ్చిపోయాడు అది ఒక పాటతోనైతే అసలు బండలు రాళ్ళు కూడా ఏడుతాయనే కాడనే స్థాయిలో పాడేది సాయిచంద్ర సార్, సాయిచంద్ర పోయిండు కానీ. అంటే చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విమల అంటే నేను అదే అంటున్నాను కదా, తుపాకులు పట్టించేటువంటి గాత్రము ఇక్కడ ఉన్న తర్వాత బయట ఇక్కడ బాంబే సింగర్ అట, బాంబే సింగర్ నేనే అది ఏమన్నా తీసుకొని ఆను కొట్టేది దేనికి బాంబే సింగర్లు. మా జయరాజన్న కూడా చెప్తున్నా అన్నాను తన నికార్సైన మనిషివి, నీ జాతీయ ఉన్నటువంటి మనిషివి, నీకు నేను చెప్పేటంతలోని కాదు కానీ నా మనసు బాధ అనిపించి చెప్తున్నా. నీ గుడి ఆఫీసెస్ ఉంటే వాళ్ళకి చెప్పు దయచేసి ఆ కిరవాణి గిరవాణి వాళ్ళు ఉంటే ఉన్నారు అయిపోయింది ఇప్పటికే. తెలంగాణ వచ్చే వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బలైనరు, ఇప్పటికీ సినిమాలలో కూడా మన వాళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారబ్బా. వాళ్ళకి అవకాశాలు ఇవ్వలే, ఎక్కడ అవకాశాలు ఇవ్వలే, వాళ్ళ చెప్పు చేతులు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. నువ్వు కూడా వచ్చి రాష్ట్రీయ గీతము పక్క రాష్ట్రంతో పాడిపించడు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ పక్కడు ఎందుకు నాకు అర్థం కాలే. ఉట్టి డప్పుతోటి ఉట్టి గజ్జలతోటి పల్లె పల్లెను మేలు కొలిపినటువంటి సాహిత్యం పుట్టినటువంటి ప్రాంతం తెలంగాణ గడ్డ. సో అవసరం లేదు వేరేటోళ్ళు ఎవరో చేయాల్సిన అవసరం లేదు.
మీరు గొప్పలు కావచ్చు కానీ కానీ మాకు మాత్రం ఈ ప్రాంత ప్రజలకు మాత్రం రేపు ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో ఎప్పుడైనా కానీ మరువనటువంటి ఒక తప్పిదం జరుగుతున్నది, క్షమించినటువంటి తప్పిదం జరుగుతున్నది. దయచేసి దాన్ని మార్చుకోవాలని చెప్పని కోరుతున్నాం. మీరు ఎట్లా రిసీవ్ చేసుకోరు ఈ మాటలు, ఎట్లా రిసీవ్ చేసుకుని మాకు బాధ అవుతున్నది. మీరు వాళ్ళ ఆందోళన ఏమన్నా మీరు ఏమన్నా ఓట్ల గురించి ఏమన్నా చాపూసి చేయదలుచుకుంటే ఇంకా వేరే తీరుగా చేయరు. కానీ ఇప్పుడు ఇటువంటి వాటిగా చేయకండి. మీరు గద్దర్ గురించి నంది అవార్డ్స్ ప్రకటించినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. శాసనం అన్నప్పుడు చాలా హృదయానికి అద్దుకున్నాం మేము కూడా. కానీ ఇటువంటివి చేసినప్పుడు మాకు బాధ అవుతుంది. నువ్వు అన్న ప్రశ్న చెప్తున్నా, ప్రతి పల్లెలో ఒక సింగర్ ఉన్నాడు. ఏ బాంబే ఓన్ కానీ అద్భుతంగా వాడేటువంటి ప్రతి ఒక్క పల్లెల్లో సింగర్ ఉన్నాడు. నా డప్పు గజ్జ అరే అందరు నిలబెట్ట బా అవసరం అయితే తెలంగాణలో కళాకారులందరూ నిలబెట్టి పాడిపి, ఎల్బీ స్టేడియం బుక్ చేసి పాడిపి, పాడతారు అందరి గళంలోకి వెళ్ళి రాని చరిత్రలు నిలుచుకొని ఒక గిన్నీస్ రికార్డ్ చేసేసేని అటువంటి ఆలోచన చేయాలి. హీరో వాడిని పట్టుకొచ్చి ఆయనకి ఆస్కార్ అవార్డు ఇస్తే పాప ఆయనకి దండేసి కానీ ఆస్కార్ అవార్డులు రాకుండా ఆస్కార్ అవార్డులు వస్తే అంతకన్నా గొప్ప కళాకారులు గొప్ప పాటలు నా తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. అదే చెప్తున్నా చిన్న మ్యూజిక్ పల్లెలల్లో నాట్లేసినప్పుడు పాడుకునే పాటకు ఎవడనైనా మ్యూజిక్లు కొట్టేది నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీ నడమంతా ఇరిగిందా లచ్చుమమ్మో లచ్చుమమ్మో అంటే ఆ లచ్చుమమ్మ జీవిత చరిత్ర తెలుసుకోవాలని పోయి దానికి పడి ఆ చరిత్రను మార్చేటువంటి బతుకులు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇవి చెప్పుకుంటే పోతే చాతాడు పొడుగుంటాయి.